ఈ కొండపోచమ్మ సాగర్ ఇనాగరేషన్ సందర్భం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టం. ఈ లక్ష్యాన్ని ఈ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండో ఆ కల సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైనటువంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం. ఇది చాలా అపురూపమైనటువంటి ప్రాజెక్ట్. దాదాపు వందలాది పంపు సెట్లు. ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో 10th లెగ్. అంటే ఇంతకుముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్లోకి జలాలు ఈరోజు ప్రవహించింది. అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేది అది ఏ ప్రాంతమన్నా కావచ్చు. కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలుపెట్టుకుంటే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు లక్షలాది ఎకరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. పర్టికులర్లీ ఈ ప్రాజెక్టులో మామిడియాల, బైలంపూరు, తానేదారపల్లి అనే 3 గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కార్లు కూడా వాళ్ళకి నిర్మాణం చేసినారు. తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది. ఆ తృప్తి ఉంది. నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చినను, మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం. అక్కనే మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు. ఒక 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్లో తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయబడితే, అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో మంత్రి గారు, మా జిల్లా కలెక్టర్ గారు పలు దఫాలు చర్చలు చేసి ప్రజలు కూడా కోరుకొని మరొక ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతా ఉంది. 6,000 పైచిలకు ఇల్లు నిర్మాణం వివిధ దశలలో ఉన్నవి. 600 ఎకరాల ప్లేస్లో జరుగుతూ ఉంది. అది గజ్వేల్ పట్టణానికి ప్రతి సృష్టి. న్యూ గజ్వేల్ టౌన్, న్యూ టౌన్ ఈజ్ యాడెడ్ టు గజ్వేల్ టౌన్. సో అట్లాంటి దాంట్లో కూడా అన్ని కేర్ తీసుకొని అద్భుతమైనటువంటి నూతన పట్టణం అన్ని సకల వసతులతో రాబోతా ఉంది. మా జిల్లా కలెక్టర్ గారికి, వారి టీంకి, జిల్లా యంత్రాంగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. విశేషం కృషి చేసి నిర్వాసితుల కోసం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా సిద్దిపేట జిల్లా ఎస్టీ జెడ్లో అవకాశాలు వచ్చే విధంగా, ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్టీ జెడ్లో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది, సహాయం కూడా చేస్తుంది. భూ నిర్వాసితుల ఎడల ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది. ఈరోజు వారు అందించిన సహకారం వల్లనే, వారి త్యాగం వల్లనే ఈ ప్రాజెక్టులన్నీ సాకారమైనవి. అది రంగనాయక సాగర్ కావచ్చు, అట్లానే అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకొండ మండలంలో మా రసమయ బాలచంద్ర కాన్స్టిట్యుయెన్సీలో కావచ్చు, ఎక్కడైనా కూడా మిడ్మానేర్ ప్రాజెక్ట్ కావచ్చు. కంప్లీట్ సిరీస్లో చాలామంది త్యాగం చేసినారు కాబట్టి ఇచ్చినాం వాళ్ళకి. మేము మంచి నష్టపరిహారం ఇచ్చినాం, సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినాం. కానీ గూడు జరిగిన పక్షులా వాళ్ళు అయింది కాబట్టి ఆ బాధ నాకు కూడా ఉంది. అయినప్పటికీ మరి ప్రాజెక్టులు గాల్లో కట్టలేం కాబట్టి వాళ్ళకి కొద్దిపాటి బాధ సంభవించింది. డెఫినెట్గా వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం అండదండగా ఉంటుంది, ఆదుకుంటుంది, సానుభూతితో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా నేను ఉండలేకపోతున్నా. కాబట్టి వారందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ మించి మీరందరూ ఈ మధ్య చూస్తూ ఉన్నారు, ఇప్పటికే దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినాం. ఏ రాష్ట్రం కూడా ఇండియాలో పెట్టలేదు. వలస కార్మికులను వారి గమ్యస్థానాలను చేర్చడానికి ప్రత్యేకమైన రైళ్లు మనమే పెట్టి
100% ఛార్జీలు తెలంగాణ రాష్ట్రమే భరించి వారికి భోజనము దారి ఖర్చులు కూడా ఇచ్చి పళ్ళు మంచినీళ్ళ బాటిల్స్ అన్ని కూడా ఇచ్చి వాళ్ళని పంపిస్తా ఉన్నాం. వారందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. 48 డిగ్రీస్ ఎండలో లక్ష్మీ బారేజ్ దగ్గర నేను పోతే వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటే నేను వాళ్ళకి శిరస్సు వంచి పాదాభందనం చేసి రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా అంత మంటెండలు కూడా పనిచేస్తున్నారు. అట్లా వాళ్ళకు కూడా నేను ఎవరెవరైతే పనిచేసినారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే తమ చెమట చుక్కలు వదిలినరో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అందరికీ కూడా నేను 100% కృతజ్ఞతలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.